ప్రైస్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములు మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు, తన ప్రశస్తమైన వాక్యాన్ని మనకు అందించబోతూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకమైన సందేశం ప్రియ దేవుని బిడ్డ నీ కొరకు మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితం ఈరోజు మారబోతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యక్రమం నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఈరోజు నీకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. గుండె చెదిరిపోయి ఉన్నావేమో, దిక్కులేని స్థితిలో ఉన్నావేమో, ఎటు చూసిన సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతూ జవాబు ఎక్కడ అంటూ వెతుకుతూ ఉన్నావేమో, ఈ రోజున ఈ వాక్యము నీకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నది, జవాబు దయచేయబోతున్నది. ఏసే జవాబు అనే కార్యక్రమం నీ జీవితానికి అద్భుతమైనటువంటి జవాబు నీరు దయచేయబోతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ప్రార్థన ఆఖరులో నీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత మీ యొక్క వ్యక్తిగత సమస్యల కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి చివరి వరకు యొక్క కార్యక్రమాన్ని చూడండి. దయచేసి యొక్క వాక్యం అనంతరములు నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తారు వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు నిశ్చయముగా మన మధ్యలో ఉండబోతున్నాడు. నిశ్చయంగా తన నిబంధన ప్రకారం మన ప్రార్థన ఆలకించి జవాబు దయచేయబోతూ ఉన్నాడు. నిశ్చయమైనటువంటి సరైన కొలత గొలుసు నీకు జవాబు దయచేయబోతూ ఉన్నాడు. నీకు ఏది అవసరమో, ఏది అత్యవసరం ప్రభుకు తెలుసు, వాటన్నిటి ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. అందరు తలలు వంచి నిశ్చయంగా దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాం ప్రభు. ఆ యొక్క నాయన వాక్యము ద్వారా మీ ప్రజలతో మీరు ముచ్చటించండి. పరిశుద్ధాత్మదేవా, మీరు దిగిర్రమ్మని ప్రభువా, ఆకాశపు తూములను విప్పిన ఆయన ప్రభువా, మీ యొక్క జలధారలు కుర్రపించి మడుగుచున్నాము తండ్రి. ప్రభువా, పర్వతములలో ప్రవహించుతున్నటువంటి ఆ యొక్క జలపాతము వలే తండ్రి, ఆకాశం నుంచి మీ వర్షము వాక్యమనే జల్లు కురియును గాక తండ్రి. మీ ప్రజల హృదయమును ఫలింపచేయును గాక తండ్రి. మీకు స్తోత్రం. బీడు బారిన భూములను తండ్రి సస్య శ్యామలంగా మార్చును గాక తండ్రి. మీ వెలుగు ప్రకాశించును గాక తండ్రి. మీ వెలుగు ఒక్కొక్కరి పైన దిగి వచ్చును గాక తండ్రి. మీకు స్తోత్రం. మీ సన్నిధి తోడించి నడిపించండి అయ్యా. మీరు ఆశీర్వదించబడుగుచున్నాం, మీరు అద్భుత కార్యించబడుగుచున్నాము తండ్రి. ఇప్పుడే దిగి రమ్మని తండ్రి, మీ మహిమలో నిలబెట్టమని అడుగుచున్నాం తండ్రి. సహాయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. పరలోకపు తండ్రి, ఇది మీ సమయము తండ్రి, ఇది మీ సమయం యేసయ్యా. మీరు ఆశ్చర్యకు నడిపించి బలప సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు మనం ప్రత్యేకమైన సందేశం వినబోతూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అద్భుతంగా ఈరోజు మన ప్రార్థన ఆలకించి జవాబు దయచేయబోతూ ఉన్నాడు. వినుచు ఉండగానే హృదయాన్ని దేవుడు తెరవబోతూ ఉన్నాడు. వినుచు ఉండగానే ఆకాశపు తలుపులు తెరచి నీకు కావలసినటువంటి దీవెనలు కురిపించబోతూ ఉన్నాడు. ఆయన మాట శక్తి గలది, ఆయన మాట బ్రతికించేది, ఆయన మాట జీవాన్ని పోసేది, ఆయన మాట ఆధారంగా దిగి వచ్చేటువంటి మాట. అందుకని ఆయన మాట శ్రద్ధగా మనం వింటాం. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం ఒకటి చదువుకుంటాం. అంతట ప్రవక్త యగు ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నిమ్షికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యహు ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద అభిషక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ ఒక వ్యక్తి అయినటువంటి యహూని అభిషేకించడానికి ఇన్ని రకాల విషయాలు చెప్తూ ఉన్నాడు. ఎలా అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఒక వ్యక్తిని అభిషేకించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు ఎక్కడున్నాడు, ఎవరి మధ్యలో ఉన్నాడు, దేవుని బిడ్డ అతను ఎక్కడున్నాడు, ఎవరి మధ్యలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చూసి ఆ తర్వాత అతన్ని దర్శించి అతని లోపలి గదిలో తీసుకొని పోయి అక్కడ అభిషేకించమని చెప్పాడు. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు లోపలి గదిలో తీసుకుపోమని చెప్తూ ఉన్నాడు. లోపలికి అంటే తన చుట్టూ ఉన్న సహోదరులకి కనపడనంత దూరంలోనికి, కనపడిన మరుగైన స్థలంలోనికి, కనపడినటువంటి స్థితిలోనికి తీసుకొని పోమని చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించాలంటే, ఒక వ్యక్తిని గొప్ప చేయాలంటే ఆయన కనపడని స్థితిలో తీసుకొని పోతాడు. దేవుడు తీసుకొని పోయే స్థలాల్లో మన విద్య పనికిరాదు. మనం ఎంత బాగా చదువుకున్నవైనా మన విద్య పనికిరాదు. దేవుడు తీసుకొని పోయే స్థలాల్లో మన కులం ఏంటి, ఎంత గొప్ప కులంలో పుట్టినా ఆ కులం అక్కడ పనికిరాదు. మనం ఎంత మంచి గోత్రంలో పుట్టినా ఆ గోత్రం అక్కడ పనికిరాదు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, మనకెంత నాలెడ్జ్ ఉన్నా ఆ నాలెడ్జ్ పనికిరాదు.
ఇప్పుడు మోషేను దేవుడు అభిషేకించాలి ఒక నాయకుడిగా, ప్రజల మీద అధిపతిగా, ప్రజలు నడిపించే ఒక సక్సెస్ఫుల్ లీడర్గా చేయాలి అంటే 40 ఇయర్స్ తన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, తనకు ఉన్నటువంటి బంధువులకు, తన జనమందరికీ కూడా మరుగుచ్చేసి 40 సంవత్సరాలు అసలు మోషే బ్రతుకున్నాడా లేదా, మోషే బ్రతుకుంటే రాడా చనిపోయి ఉంటాడేమో, అందరి జ్ఞాపకాలు తనకి కొట్టివేసి, అందరి మనసు నుంచి అతన్ని తీసివేసి, ఆ 40 సంవత్సరాలు సుదీర్ఘకాలం అతని వెంట దేవుడు ఉండి, ఆ హోరేబు పర్వతం మీద ఎదురుగా ఉండి అతను నడిపిస్తూ ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. 40 సంవత్సరాల వరకు అతన్ని గూర్చిన జ్ఞాపకం ఫరోకి కానీ, ఫరోతో ఉన్నటువంటి ఆ యొక్క బానిసలు ఉన్నటువంటి ఇజ్రాయేలుకి కానీ, జనాలకు కానీ, ఎవరికి కూడా మోషే గుర్తులేడు. అంత అద్భుతమైనటువంటి శక్తివంతమైన ఒక లీడర్, దేవుని బిడ్డ, ఆ యొక్క ఐగుప్తు రాజ్యానికి రాజుగా ఎన్నిక చేయబడినటువంటి ఒక వ్యక్తి, సింహాసనానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తిని అందరూ మర్చిపోయారు. సో దేవుడు అంత దూరం లోపల తీసుకొని పోయాడు, ఎవరికి కనబడకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ అతని వృత్తి ఏంటంటే, ఆ యొక్క రాళ్ల మధ్యలో, ఆ ముండ్ల తుప్పల గచ్చపదల మధ్యలో అతను ఆ యొక్క గొర్రెలు గాయటమే, అతని యొక్క పశువులు గాయటమే అతని వృత్తి. రాజకుమారుడిగా, రాజ్యాలు జయించిన ఒక వ్యక్తిగా, రథాలు గుర్రాలు నడిపిన ఒక వ్యక్తిగా ఉండాల్సిన ఆ వ్యక్తి, తిరిగిన ఆ వ్యక్తి ఈ రోజున సామాన్యుడి వ్యక్తిగా ఒక గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అక్కడ అతని నాలెడ్జ్ పనికిరాదు. అతను ఎన్నో నగరాలు కట్టించాడు, రామ్సేస్ లాంటి నగరాలు కట్టించాడు, వాటన్నిటికి ప్లాన్ ఇచ్చి దగ్గరుండి కట్టించాడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ, ఇప్పుడు ఏ నగరాలు కట్టడానికి అతని నాలెడ్జ్ పనికిరాదు, ఇప్పుడు ఎటువంటి యుద్ధాలు చేయడానికి అతని నాలెడ్జ్ పనికిరాదు, ఇప్పుడు ఎటువంటి ప్లాన్స్ గీయడానికి సరిపోదు అతనికి, అతనికి సరి ఆ నాలెడ్జ్ పనికిరాదు. అసలు అతనుకున్న వీరత్వం, శూరత్వం, అతనుకున్నటువంటి పరాక్రమం, అతనుకున్న రోషం, అతనుకున్నటువంటి మరి రాజ్యాకాంక్ష అసలు ఎందుకు పనికిరావు? అతనుకున్నటువంటి జ్ఞానం కానీ, అతనుకున్నటువంటి మరి శౌర్యం కానీ పనికిరాని స్థితికి తీసుకొచ్చి పెట్టేశాడు. ఇతడు యుద్ధం చేయాలంటే ఆయనతో ఆయనే యుద్ధం చేసుకోవాలి. ఎలా అంటే, తన కోపంతో తనే యుద్ధం చేసుకోవాలి, తన యొక్క తొందరపడుతుంది తనే యుద్ధం చేసుకోవాలి. దేవుని బిడ్డ, యుద్ధం అయితే ఉంది ప్రతిరోజు, కానీ అది తనతోనే యుద్ధం. తనలో విరుద్ధంగా లేచినటువంటి, తనలో విరుద్ధంగా దేవుని చిత్తాన్ని విరుద్ధంగా లేచినటువంటి ప్లాన్స్తోనే యుద్ధం. సో ఈ విధంగా తన యొక్క జ్ఞానం పనికిరాని చోట, తన యొక్క తెలివి పనికిరాని చోట తీసుకొని పోయి దేవుడు పెట్టేశాడు. 40 సంవత్సరాలు రుచి పచ్చిన జీవితంలో అయిపోయింది అతని జీవితం. 40 సంవత్సరాలు అతనికి ఎటువంటి అచ్చదల జీవితం అయిపోయింది. అటువంటి ఘోరమైన పరిస్థితుల మధ్యలో అతని లోపలికి తీసుకొచ్చి, అరణ్యం లోపలికి, ఎవరి కంటికి కనపడ లోపలికి, ఒక రిమోట్ విలేజ్లో, మిథ్యానం అనేటువంటి ఒక రిమోట్ ప్రాంతంలో అతన్ని పెట్టి 40 సంవత్సరాలు అతన్ని దాచి ఉంచి, అతని లోపల తీసుకొచ్చి మరుగు చేసి ఉంచి, అక్కడ అభిషేకించడం, క్రొత్త నాలెడ్జ్ క్రొత్తటి నేర్పించడం మొదలుపెట్టాడు. ప్రేస్తులాడు, హల్లెలూయా. దేవుని బడులు ఎలా ఉంటాయంటే, చూడడానికి ఏమి ఉండదు అక్కడ, కానీ ఒక లోతైన జ్ఞానం నేర్పిస్తూ ఉన్నాడు. కొన్ని గొర్రెల్ని లేదా కొన్ని మందల్ని ఇచ్చి, వీటిని కాయి ఫస్ట్ అన్నాడు. వీటిని కాస్తుంటే, అవి తప్పిపోతుంటే, వాటిని ఓర్పుతో, సహనముతో తీసుకొస్తూ ఉంటే, అతని లోపల ఇంతకుముందు అతను యుద్ధం చేసేటప్పుడు అతని లోపల భయంకరమైన కోపం, భయంకరమైనటువంటి రాజ్యాకాంక్ష, లేకపోతే భయంకరమైనటువంటి, ఎట్లా సరే తను అనుకున్న విధానంలో యుద్ధం చేయాలని, తను అనుకున్న విధానంలో అవసరమైతే చంపేయాలన్నటువంటి ఆ కోపం, ఆ ద్వేషం, ఆ యొక్క తొందరపాటు దుడుకుతనం అంతా కూడా, ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఒక్కొక్కటిగా పనికిరాకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. దానికి బదులు ఆ రోజుల్లో అతడు అక్కడ ఉంటే ఇవన్నీ డెవలప్ అయ్యాయి, కానీ ఇక్కడ ఉంటే ఒక గొర్రెని ఎలా తీసుకురావాలి, తప్పిపోతున్న ఒక గొర్రెని ఎలా మళ్లించాలి, ఎలా పిలవాలి, దాన్ని ఎలా కనికరంతో ఎత్తుకోవాలి, ఎలా దాన్ని భుజాలపై మొయ్యాలి, ఎలా దాన్ని లాలించాలి, అది ఒకళ్ళు బలహీన పడినప్పుడు ఎలా బలవంతురాలుగా చేయాలి, ఆ గొర్రెని ఎలా బలపరచాలి, ఇది అతని జీవితంలో నేర్చుకున్నటువంటిది. సో అదేంటి అంటే, ఒక రాజకుమారుడిగా ఉన్నప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్టుగా ఉండింది. అతనిలో ఉరకలెత్తేటువంటి రోషం, ఉరకలెత్తేటువంటి ఆ నాయకత్వపు లక్షణాలు అక్కడ ఉండే. కానీ ఇక్కడేంటి అంటే, దీనత్వం. ప్రపంచంలోనే అతని వంటి దీనుడు లేడు, అన్నంతగా దీనుడు, దీనత్వం. గొర్రె ఎంతో మరి చిన్నది, దాని దగ్గరికి వెళ్ళి ఇంత గొప్ప వ్యక్తి దాన్ని కాళ్ళు పట్టుకొని, దాన్ని కడిగి, దాన్ని శుభ్రం చేసి, దాన్ని భుజాల మీద మోసుకొని రావడం అంటే ఎంత దీనుడైతే చేసుకొని రాగలడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఒక మనిషి వంగి దాన్ని ఎత్తుకొని తీసుకురావడం అంటే అక్కడ ఎంత దీనుడు అవ్వాలి. అయితే దేవుడు నేర్పిస్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు చెదిరిపోయిన గొర్రెల్లాగా ఉంటే, మాట లేని ప్రజలాగా ఉన్నారని, బానిసలుగా బ్రతికి బ్రతికి వాళ్ళ నాయకత్వం కింద 400 సంవత్సరాలు వాళ్ళు సఫర్ అయ్యారని, 400 సంవత్సరాలు వాళ్ళు ఆ వ్యతిరేకతలో ఒక వ్యక్తి నియంతల చేతుల్లో పడి వాళ్ళు నలిగిపోయి ఉన్నారని దేవుడికి తెలుసు. వాళ్ళు ఒక్క విధంగా మాటినరని, ఎందుకంటే ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తిని అణుస్తూ ఉంటే అతని లోపల ఉప్పొంగుతుంటాయి కొన్ని ఉద్రేకాలు, ఉప్పొంగుతుంటాయి కొన్ని మూర్ఖపు లక్షణాలు.
సో అన్ని సంవత్సరాలు ఒక నియంత చేతిలో, ఒక ఫరో అనేటువంటి ఆ రాజ్య సంతతి చేతిలో వాళ్ళు నలిగిపోయి మరి పనిచేసి చేసి చేసి అలసిపోయిన ప్రజలను ఒక్క తీరుగా మళ్లించాలంటే అయ్యే పని కాదు. కాబట్టి దేవుడు అతన్ని ఆ ప్రజల్ని ఎలా తీసుకురావాలి, వాళ్ళని ఎలా ఓదార్చాలి, వాళ్ళని ఎలా, వాళ్ళ గాయాలు ఎలా కట్టాలి, వాళ్ళ తీర్పులు ఎలా తీర్చాలి, మాటి మాటికి తప్పిపోతున్న ప్రజలు ఎలా సమకూర్చుకొని తీసుకురావాలని చెప్పేసి దేవుడు మరుగు చేసి అతనికి నాలెడ్జ్ నేర్పిస్తున్నాడు. అతని ముందు మాట వినని గొర్రెలను, అమాయకంగా తప్పిపోయే గొర్రెలను, పశువులను పెట్టి ఇదిగో ఆ మందలను పెట్టి వాటిని కాస్తూ అతనిలో ఉన్నటువంటి దీనత్వాన్ని దేవుడు డెవలప్ చేస్తూ ఉన్నాడు. లోకపు తరగతులు వేరు, దేవుని తరగతులు వేరు. లోకం చెప్పే మూల పాఠాలు వేరు, మరి దేవుని పాఠాలు వేరు. ఈ లోసులో మనం కొంతమంది ఉద్రేకమైనటువంటి కొన్ని ప్రసంగాలు వింటుంటాం. కొంతమంది ఉద్రేకపు నాయకులు, తీవ్రవాదులు అంటారు వాళ్ళని కదా, తీవ్రముగా నిశంసిస్తూ ఉంటారు. ఒక దైవజనుడు తన యొక్క వ్యక్తిగత విషయాన్ని గురించి చెప్తూ, సాక్ష్యం చెప్తూ అన్నాడు, నేను కాలేజ్ చదివేటప్పుడు కొన్ని గ్రూపులు వచ్చాయి. ఆ గ్రూపులు ఎటువంటివి అంటే తీవ్రంగా యవనస్తులు తీవ్రంగా మార్చేటువంటి, యవనస్తుల్లో తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి ఆ ఉద్రేకాలు చెలరేపేటువంటి ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు అంట. రాత్రిపూట వాళ్ళని తీసుకొని పోయి రహస్యంగా బోధించేటువంటి వాళ్ళు అంట. అవి విని వీళ్ళు ఏమైపోయారంటే, ఈ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం, అయ్యా మేము ఎప్పుడు అయ్యా వెళ్ళి వాళ్ళని ఎప్పుడు చంపాలి, చంపమని చెప్పలేదు అంటే వీళ్ళకే ఉద్రేకం వచ్చేసిందండి. యవ్వన రక్తాన్ని, పరిగెత్తున్న రక్తాన్ని రాంగ్ డైరెక్షన్లో వాళ్ళు బోధలు చేసి 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 చివరికి ఏం చేశారంటే, వాళ్ళని ఒక భయంకరమైనటువంటి గ్రూప్గా తయారు చేసి అడవుల్లో పంపించేశారు. వాళ్ళు అక్కడుండి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అక్కడుండి చంపటం కనికరం లేకుండా, ఏమాత్రం ఆలోచన లేకుండా చంపేటువంటి ఒక భయంకరమైన వ్యక్తులుగా తయారైపోతారు. అయితే దేవుని పాఠశాల ఎటువంటిది అంటే, దేవుని పాఠశాల ఎవరినో చంపటం కాదు, కానీ తను తాను ఖర్చు అయిపోవడం, తనను తాను మరి వాళ్ళ ముందు సమర్పించుకోవడం, తనను తాను శిక్షించుకోవడం, వాళ్ళ కోసం ప్రయాసపడటం, వాళ్ళ కోసం శిక్ష అనుభవించడం. క్రీస్తు ప్రేమ ఎటువంటిది అంటే, ఎవరినో చంపమని పంపించడు కానీ ఆయన ఆయనే చనిపోవడానికి, ఆయనే ఇతరుల పాపాలు మోసుకోవడానికి, ఇతరుల దోషాలు మోసుకోవడానికి, ఇతరులను క్షమించడానికి, వాళ్ళ కోసం తాను రక్తం చిందించడానికి వచ్చినటువంటి గొప్ప నాయకుడు. అందుకే ఆ రాజ్యానికి అంతం లేదు. 12 మంది శిష్యులతో ఆరంభమైనటువంటి ఈ రాజ్యము ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల మిలియన్స్ ట్రిలియన్స్ ప్రజల మధ్యలోనికి వెళ్ళింది. చనిపోయినటువంటి 2000 సంవత్సరాలు, 22-24 సంవత్సరాలు అయినా ఇప్పటికీ అది పెరుగుతుందే తప్ప తరిగిపోలేదు. ఎందుకంటే దేవుని బిడ్డ, దేవుని పాఠాలు అటువంటివి, దేవుని యొక్క టీచింగ్స్ అటువంటివి, దేవుని యొక్క నడవడి పద్ధతి అటువంటిది, దేవుడు నడిచేటువంటి ఆ టీచింగ్స్ అట్లాంటివి. అందువల్ల ప్రియ దేవుని బిడ్డ, అవన్నీ కూడా ఈరోజు అద్భుతంగా ఉన్నాయి. అయితే అటువంటి ఎఫెక్టివ్ మినిస్ట్రీ ఆయనలాగా మనం కూడా చేయాలంటే, దేవుడు తన ప్రజలను లోపల తీసుకొని పోయి వాళ్ళ శక్తిమంతులుగా చేస్తాడు. ఆనాడు యెహోను అభిషేకించినప్పుడు, యెహో ఎందుకోసం అంటే, కరుడు కట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి యెజెబెలుని క్రిందికి పడదోయడానికి, యెజెబెలు యొక్క భయంకరమైన రాజ్యాన్ని కింద పడదోయడానికి, ఒక శక్తిమంతుడు ఉండటం కోసం, ధైర్యశాలిగా ఉండటం కోసం, మరి వినుదిరైన పరాక్రమశాలిగా ఉండటం కోసం, అతన్ని శక్తివంతుడిగా చేయడానికి అతన్ని మరుగుకు తీసుకొచ్చి, ఎవరి కనబడకుండా తీసుకొచ్చి అతన్ని అభిషేకించారు. అది లిటరల్గా జరిగిన యుద్ధం. అయితే ఇప్పుడు యుద్ధం ఏంటంటే, ప్రేమతో నిండినటువంటి ఒక యుద్ధం. ఆ రోజులు ఉన్నటువంటి యుద్ధం ఎటువంటిది అంటే, కత్తిబడి చేసేటువంటి యుద్ధం. కానీ ఈ రోజులో ఉంది ప్రేమతో చేసే యుద్ధం. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. సో ఆ రోజు లిటరల్గా జరిగిన యుద్ధములు అతడు పరాక్రమశాలిగా వెళ్ళి ధైర్యంతో వెళ్ళి, ఎందుకంటే ఆహాబు రాజ్యాన్ని, యెజెబెలు రాజ్యాన్ని పడగొట్టడం అంత ఈజీ కాదు. వాళ్ళకున్నటువంటి ఇంటెలిజెన్స్, వాళ్ళకున్నటువంటి గుర్రములు, రౌతులు, వాళ్ళకున్నటువంటి యుద్ధ సామాగ్రి, వాళ్ళకున్నటువంటి సైన్యం మామూలైంది కాదు, చాలా శక్తివంతమైంది. వాళ్ళ పడగొట్టడం చాలా కష్టం. అయితే ఆ కష్టతరమైన రాజ్యాన్ని కోల్చడానికి దేవుడు ఏం చేశాడంటే, అతన్ని మరుగు చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి, దేవుని బిడ్డ అతన్ని మరుగు చేసి తన సహోదరుల మధ్యలో తీసుకొచ్చి లోపల తీసుకొని పోయి అతన్ని అభిషేకించడం మొదలుపెట్టాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని మరుగు చేసి లోపల తీసుకొచ్చి కూర్చోబెడతాడు. లోకముతో సంబంధం లేకుండా, లోకసమైన వాటితో సంబంధం లేకుండా, దేవుని మాత్రమే చూసేటట్టుగా, దేవుని పని మాత్రమే చేసేటట్టుగా దేవుడు మనల్ని అక్కడ కూర్చోబెడతాన పాఠాలు నేర్పిస్తాడు మనకి. ఆయన స్టైల్ వేరు, ప్రపంచం స్టైల్ వేరు. ప్రపంచంలో యుద్ధం చేసే తీరు వేరు, దేవుళ్ళు యుద్ధం చేసే తీరు వేరు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయుధాలు క్షమాపణ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇవి ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ఆ రోజులో సైనికులు కత్తులు పట్టుకునేటువంటి వాళ్ళు, ఈరోజు బైబిల్ పట్టుకుంటున్నాం. ఈరోజు దేవుని బిడ్డ, క్రైస్తవునికి ఆయుధం ఏంటంటే ప్రేమ, మరి క్రైస్తవునికి ఆయుధం ఏంటంటే దయ, కనికరం, వాత్సల్యం. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుడు ఆ రోజుల్లో యుద్ధం చేయడానికి యెహోవాను దేవుడు మరి అద్భుతమైనటువంటి శక్తితో నింపబడడానికి అభిషేకించి పంపించాడు. అతను వెళ్ళి మరి పరాక్రమశాలిగా వెళ్ళి అన్ని రాజ్యాలు జయిస్తూ వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి యెజెబెలు కిందకు త్రోసి అతన్ని ఆమెను జయించి
ఆ రాజ్యాన్ని కూల్చివేసి దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఈ రోజుల్లో దేవుని బిడ్డ మనల్ని ఎందుకు దేవుడు లోపలి తీసుకొస్తున్నాడు? ఎందుకు మన యొక్క చదువు పనికిరాని చోటికి, మనకున్నటువంటి అధికారం పనికిరాని చోటికి, మనకున్నటువంటి ఆప్యాయతలు పనికిరాని చోటికి ఎందుకు దేవుడు తీసుకొస్తున్నాడు? మనకున్నటువంటి చదువులు పనికిరావు, మనకున్నటువంటి హోదాలు పనికిరావు, మనకున్నటువంటి ఘనతలు పనికిరావు. దేవుడు తనకు తన ఘనతను తన కృపను తన జీవాన్ని ఇచ్చి నడిపించే స్థితికి వస్తున్నాడు. ఆయన చేసేటువంటి ఆత్మీయ యుద్ధములో మనకి ఇచ్చేటువంటి ఎక్విప్మెంట్స్ ఏమి అంటే, మనకు తెలుసు సత్యమనే దట్టి కట్టుకొని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మన సర్వాంగవచనం గురించి చదువుకుంటూ ఉన్నాం. నీతి అని మేలి ముసుగు తొడుక్కొని రక్షణ శిరస్త్రాణం ధరించుకొని సిద్ధ మనసును జోడు తొడుగుకొని సత్యమైన దట్టి కట్టుకొని ఆత్మ ఖడ్గాన్ని చేత పట్టుకొని, అంటే వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని తీసుకొని, ఇటు ఈ మనకున్నటువంటి ఆయుధాలు ఆ రోజు ఉన్నటువంటి ఆయుధాలకు బదులు ఈరోజు ఉన్న ఆయుధాలు ఇవి. సో ఇవన్నీ ధరింప చేసుకోవాలి అంటే, ఈ ఆయుధాలను తయారవ్వాలంటే, ఇది ఆత్మ సంబంధమైనటువంటి కార్ఖానలు తయారవుతాయి తప్ప ఇవి మామూలుగా రావు. ఒక మనిషిని తీసుకొచ్చి దయతో నింపబడు అంటే అతని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వస్తేనే దయగలవాడు అవుతాడు. ఎన్నో కష్టాలు వస్తే తప్ప అతను దయగలవాడు అవ్వలేడు. మోషే జీవితం ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ కోపం, ద్వేషం, పగ లేకపోతే ఆ దుడుకుతనం, ఆ తొందరపడతనం అన్నీ పోయి అతను మామూలుగా సాత్వికుడు కావాలంటే 40 సంవత్సరాల రాళ్ల మధ్యలో, రప్పల మధ్యలో, ఆ గొర్రెల మధ్యలో, భయంకరమైనటువంటి చెట్ల మధ్యలో, కొండల కోనల మధ్యలో నడవాల్సిన పరిస్థితి వచ్చేసింది. తనలో ఉన్నటువంటి ఆ అతిశయమంతా పోయేంతవరకు, తనలో ఆ తొందరపాటు అంతా పోయేవరకు నడవడానికి 40 సంవత్సరాలు పట్టింది అతనికి. ఆ కష్టాలను అతన్ని దీనుడిగా మార్చాయి, ఆ శ్రమలో అతన్ని దీవుడిగా మార్చాయి. ఎవ్వరు లేకుండా ఒక అన్ని కుటుంబంలో వాళ్ళు అన్నం పెట్టేదాకా ఆగాలి, వాళ్ళు చేసి చెప్పిన ప్రతి పని చేయాలి, వాళ్ళ ఎదుట కూర్చొని వాళ్ళు పెట్టేదాకా ఆగి తినాలి. మొత్తం వాళ్ళ ఆధిపత్యమే, తనకు ఆధిపత్యం అంటే ఏమీ లేదు. తన సింపుల్గా వచ్చి కూర్చోవడం, దొరికింది తింటం వెళ్ళిపోవడం, ఒక్క యుద్ధం లేదు, పోరాటం లేదు కదా, ఒక్క గొప్పది ఏది చేసింది లేదు. కానీ లోపల అతన్ని దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అంటే, అతన్ని సాత్వికుడిగా తయారు చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు అతన్ని మలుస్తూ ఉన్నాడు, దేవుడు అతను అలంకరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సాత్వికునిగా, దీనుడిగా, దయగలవానిగా, ప్రార్థనాపరుడిగా, దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా, దేవుని కాళ్ళు పట్టుకునే వ్యక్తిగా, ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంతమంది మీద పడినా, ఎంతమంది అతని మీదకి వచ్చి ఎక్కడా మరి నీ దేవుడు ఎక్కడా, ఏంటి అసలు ఎందుకు తీసుకొచ్చావు, అంతమంది లక్షల మంది అడుగుతూ ఉంటే అంతమందికి సమాధానం చెప్పేటువంటి ఒక ఓర్పు, సహనం. ప్రియ దేవుని బిడ్డ, అతనికి వచ్చే వ్యక్తిగా అంత దూరం దేవుడు తయారు చేశాడు. సో దేవుని యొక్క కార్ఖానాలు వేరు, దేవుని యొక్క పాఠశాల వేరు. క్రైస్తలడాలెల్లుయా. యోసేపుకు దేవుడు పాఠాలు నేర్పించాలంటే జైల్లో కూర్చోబెట్టుకుని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఎటువంటి పాఠాలు అవి అంటే, క్షమాపణ. లేకపోతే ఇంతమందిని క్షమించేవాడు కాదు అసలు. ఒక మనిషిగా తన అన్నాలను క్షమించడం అసాధ్యం. ఒక మనిషిగా తన మీద నింద వేసి సంవత్సరాల తరబడి జైల్లో పెట్టిన వ్యక్తిని క్షమించడం అసాధ్యం. నిజంగా జైల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి దర్శిస్తే వాళ్ళు చెప్తుంటారు, ఎంత పగతో రగిలిపోతుంటారు తెలుసు అక్కడికి వెళ్తే, నన్ను ఈ విధంగా చేసిన వాడు అంతు చూస్తా, నేను బయటికి వెళ్ళాలి, వాడు అంతు చూస్తా, వాళ్ళ శవం బయటికి రావాలి, వాడు సావాలి, వాడు బ్రతుకు నాశనం అయిపోవాలి, ఈ విధంగా శాపాలు పెడుతుంటారు అక్కడ కూర్చొని అందరూ కూడా ఏడ్చుకుంటా. నన్ను ఈ విధంగా ఈ గతి పట్టించిన వాడికి చెప్పకుండా నేను తినిపిస్తా, నేను వెళ్ళాలి, వాడు పని చెప్తా, వాడు బొక్కలు ఏడతా, ఒక ఆమంటా ఉంది, వాడు తల పగల కొడతా, ఈ విధంగా మాట్లాడుతుంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కానీ తిరిగి ఆయన హంతకుడిగా మారటానికి దేవుడు తీసుకురాలేదు అక్కడికి. అక్కడ కూర్చోబెట్టి దేవుడు క్షమాపణ పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు, దయగల మాటలు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక దయామయుడిగా ఎదురుగా శత్రువులు కనబడుతున్నా, తనను కొట్టి నాశనం చేసిన వ్యక్తులు కనబడుతున్నా, దయతో క్షమించి ఆ సింహాసనమే కూర్చొని వాళ్ళకి ఆహారం పెట్టే వ్యక్తిగా, వాళ్ళ గాడిదలకు సైతం మరి మేతేసే వ్యక్తిగా, వాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టి ఉచితంగా వాళ్ళకి ఆహారం పెట్టే వ్యక్తిగా దేవుడు చేసుకున్నాడు. ప్రైజ్లాడ్ హల్లెలూయ, హల్లెలూయ. ఎంత గొప్ప అద్భుతం ప్రియ దేవుని బిడ్డ. ఇవన్నీ దైవికమైన క్యారెక్టర్స్, అన్నీ ఊరికే రావు. ఆయనలో మరుగై ఉంటేనే యోసేపును కూడా మరుగు చేశాడు, ఎవరికి తెలియకుండా, ఆ రాజ్యంలో ఎవరికి కంటపడకుండా, తన అన్నదమ్ములు కంటపడకుండా, తన అధికారులు కంటపడకుండా, పోతిఫర్ భార్య కంటపడకుండా లోపలికి తీసుకొని పోయాడు దేవుడు. లోపలికి మరుగైన స్థలంలో తీసుకొని పోయాడు. అక్కడ కూర్చోబెట్టి పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక క్షమాపణ గల వ్యక్తిగా, ఒక దయగల వ్యక్తిగా, అనేకులు పోషించే వ్యక్తిగా, తనను హింసించిన దేశాన్ని సైతం పోషించే వ్యక్తిగా, ఆ దేశం అతను హింసిస్తే ఆ దేశాన్ని అసలు పోషిస్తూ ఉన్నాడు. ప్రతి క్షణం తన కళ్ళ ముందు తన మీద అబద్ధ సాక్ష్యం పలికినట్టు కనబడుతూ ఉండొచ్చు. ప్రతి క్షణం ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు అతని మీద నిందలు వేసినట్టు కనబడి ఉండొచ్చు. ప్రతి క్షణం ఆయన వెళుతున్నప్పుడు ఎక్కడ కూర్చున్నా దాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక్కరైనా తన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉండి ఉంటే, ప్రతిరోజు వాళ్ళని చూస్తూ, వాళ్ళకి ఇస్తూ, పోషిస్తూ, వాళ్ళతో నవ్వుతూ బ్రతకాలంటే, వాళ్ళతో నవ్వుతూ జీవించాలంటే, వాళ్ళతో ఏం తెలియనట్టే వాళ్ళని హత్తుకోవాలంటే, వాళ్ళు ఎంత గాయం చేస్తుంటారో ఆ గాయమేనే పడి వాళ్ళని హత్తుకోవాలంటే, వాహ్, ఎంత కష్టం ఒక మనిషికి.
ఏం కాదులే, ఏం చేయలేదు అన్నట్టుగా బ్రతకాలంటే ఎంత ప్రేమ ఉంటేనో, అది మామూలు మనుషుల ప్రేమ అంటే చాలదండి, దైవిక ప్రేమ ఉంటేనే, దేవుని ప్రేమ ఉంటే తప్ప ఇవన్నీ జరగవు. అంత ప్రేమతో అంత కనికరంతో ప్రతిరోజు బ్రతకాలి. ఇప్పుడు మోషే విషయానికి వస్తే అంతే కదా, మోషే ప్రతిరోజు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. మళ్ళీ వచ్చి అన్నా ప్రార్థన చేయమంటే, కష్టం వచ్చింది, పాము కరిసింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, నీళ్లు లేవు, ఆహారం లేదు, అన్నా మోషే అని మళ్ళీ వస్తుంటే మళ్ళీ కనికరంతో ప్రార్థన చేయాలి. మళ్ళీ వాళ్ళకి వాళ్ళు కింద పడి కొట్టుకుంటా గెలగెలాడుతూ ఉంటే పాము కరిసి వాళ్ళ కోసం మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేయాలి. మా డాడీ ఎప్పుడు చెప్తుంటారు, ప్రపంచంలో అన్నిటికంటే కష్టతరమైన వృత్తి ఏంటి అంటే పాస్టర్ ప్రతి ఒక దైవ సేవకుడి పని చాలా కష్టం. ఎవరైతే గుండెల మీద గాయాలు చేస్తారో వాళ్ళనే మళ్ళీ ఆ గుండెకి ఆ గాయమైన హత్తుకోవాలంట. ఆ గాయమైనా హత్తుకుని వాళ్ళు ఓదార్చాలి. మనకి ఎన్ని గాయాలున్నా ఇతరులకు గాయాలు కట్టాలని పోయి, మనకి ఎన్ని బాధలు ఉన్నా ఇతరులకు ప్రార్థన చేయాలి పోయి, మనకెంత లోపల కృంగిపోయే పరిస్థితులు ఉన్నా మనం మన బాధల గురించి నోరు తెరవకూడదు, ఇతరుల గురించి మాత్రం నోరు తెచ్చి ప్రార్థన చేయాలి. ఎవరి దగ్గర మన బాధ చెప్పకూడదు, ఎవరి దగ్గర మన కష్టం చెప్పకూడదు. మనకి ఎంత రోగం అన్న ఉన్నాయి, ఎంత కృంగుబాటు అయినా ఉన్నాయి, మన యొక్క పరిస్థితి చూసి ఇతరులు గుర్తుపట్టాల్సిందే తప్ప నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ బలకి ఎంత ఉంది, నన్ను కాపాడండి, నాతో మా నాకు సహాయం చేయండి అని నోరు తెచ్చి ఎక్కడ ఎక్కడ అడగకూడదు, ఒక్కరోజు కూడా చెప్పకూడదు వాళ్ళకి. అది దైవ సేవకుడికి ఉన్నటువంటి ఒక పరిస్థితి. దేవుని బిడ్డ ఇటువంటి పరిస్థితుల మధ్యలో బ్రతకాలంటే ధైర్యం, దమ్ము, శక్తి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇదిగో ఈ యొక్క మరుగైన స్థలంలోనే వస్తాయి. అక్కడే ఆయన శక్తి ఉంది, అక్కడే ఆయన ధైర్యం ఉంది, అక్కడే ఆయన ప్రభావం ఉంది, అక్కడే లోకాన్ని మించినటువంటి శక్తి ఉంది, లోకాన్ని జయించే శక్తి ఉంది. పగను, ప్రతీకారాన్ని, దేవుని బిడ్డ దోషాన్ని, ద్వేషాన్ని క్షమించి తిరిగి నవ్వుతూ బ్రతికే శక్తి అక్కడే ఉంది. సో దేవుడు యెహూను అభిషేకించేటప్పుడు దేవుని బిడ్డ అతన్ని లోపలి గదిలో తీసుకొచ్చి, లోపలికి తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా మరుగు చేసి అక్కడ అభిషేకిస్తూ ఉన్నాడంట. అతనికి కావాల్సిన పరాక్రమం, అతనికి కావాల్సిన శక్తి, సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇదిగో ఆయన గదిలోనే వస్తాయి, ఆయన దాచించిన స్థలంలోనే వస్తాయి, మరుగు చేసిన ఆ స్థలంలోనే వస్తాయి. దేవుడు కొన్నిసార్లు మనం మరుగు చేస్తాడు. మన చదువు పనికిరాదు ఎక్కడ, మన ఉద్యోగం పనికిరాదు, మన వ్యాపారం పనికిరాదు, మన చుట్టాలు ఎంతమంది ఉన్నా పనికిరాదు, అందరికీ దూరంగా ఎవరికి తెలియకుండా ఆ యొక్క మరి మరుగైన స్థలంలో తన చేతి నీడలో దాచిపెడతాడు ఆయన. తన మరుగైన స్థలంలో ఎవరికి కనపడకుండా దాచి ఎప్పటికో మనం మెరుగు పెట్టబడిన తర్వాత, ఒక అంబులుగా మారిన తర్వాత, తన అంబుల పదులు బాణంగా మార్చిన తర్వాత అప్పుడు తీసుకొస్తాడు బయటికి. తన అంబుల పదులు పెట్టుకుంటాడు ఆయన, అప్పటిదాకా దాచిపెడతాడు. సరైనటువంటి కాలం వచ్చినప్పుడు, సరైన యుద్ధం వచ్చినప్పుడు ఆయనకి ఎప్పుడు కావాలో అప్పుడు బయట తీస్తాడంట. దాన్ని తీసి అప్పుడు వాడుకుంటాడు ఆయన. అప్పుడు ప్రజలు అనుకుంటారు, ఇతనా, ఈమెనా, ఈమె ఈ స్థితికి వచ్చిందా, ఈమె ఈ పరిస్థితిలో ఉందా. ఒకప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళండి, ఒకప్పుడు మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళండి, ఒకప్పుడు మా ఇంట్లో పని మనిషిగా ఉండేదండి ఈమె, ఒకప్పుడు నా కొలీగ్ అండి, ఒకప్పుడు నా ఆఫీస్లో ఒక అటెండర్గా ఉండేవాడు, ఇంత గొప్పవాడయ్యాడా, ఇంత బాగానా, నా క్లాస్మేట్ అండి, అసలు ఏం చదివేవాడు కాదు, ఎంత దీనుడిగా ఉండేవాళ్ళు, సరైన వస్త్రాలు ఉండేవి కావు, సరైన మరి భోజనం ఉండేది కాదు, ఎంత గొప్పోడయ్యాడా అని నిండిగొచ్చి ప్రజలందరూ ఆశ్చర్యపెట్టిన దేవుడు చేస్తాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, సహోదరుడా, నువ్వు మరుగైన స్థలంలో ఉన్నావేమో, ఎవరికి కనబడకుండా, ఎవరు నీకు సహాయం చేసే స్థితిలో లేరేమో, అందరిని పక్కనే ఉన్నాను, నీ అవసరం ఎవరికి గుర్తుపట్టడం లేదేమో, ఎవరికి నీకు సహాయం చేయాలని ఆలోచన రావటం లేదేమో, అందరూ వాళ్ళు వాళ్ళే తింటూ తాగుతూ వాళ్ళు వాళ్ళే కట్టుకుంటూ వస్త్రాలు కట్టుకుంటూ సంతోషం బ్రతుకుతున్నారేమో. సహోదరి, నీ సొంత చెల్లెలు, నీ సొంత అక్క, నీ సొంత అన్న నీ యొక్క పరిస్థితులు గమనించలేక దూరంగా చూస్తూ ఉన్నారేమో. దిగులు పడకి ఈరోజు నువ్వు మరుగైన స్థలంలో ఉన్నావు. నీ అన్నను మించి, నీ అక్కను మించి, నీ కుటుంబస్తులు మించి, నీ బంధువులు మించి నిన్ను గొప్ప చేయడానికి దేవుడు నిన్ను మెరుగు పెడుతూ ఉన్నాడు, నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు, నిన్ను ఉన్నతంగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అందరిని మించి అలంకరిస్తూ ఉన్నాడు, అందరిని మించి నిన్ను గొప్పగా మెరుగు పెడుతున్నాడు ఆయన. క్రైస్తరాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని గొప్ప సౌందర్యం, ఆత్మీయ సౌందర్యానికి ఇవ్వబోతున్నాడు, ఆత్మీయ శక్తిని ఇవ్వబోతున్నాడు, ఆత్మీయ బలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, ఆత్మీయ సామర్థ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. క్రైస్తరాడు, హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్తున్నాను, దేవుడు మరుగు చేశాడంటే ఆ మరుగైన చోట నీకు మెరుగుని పెడుతున్నాడు ఆయన, ఆ మరుగైన స్థలంలో నేను గొప్ప చేస్తున్నాడు ఆయన. క్రైస్తరాడు, హల్లెలూయా. ఈరోజు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జోలికి రావట్లేదు, అయ్యో నా గురించి అసలు ఆలోచించట్లేదు, అసలు నేను ఉన్నానని కూడా నా సొంత అన్న ఆలోచించట్లేదు, నా సొంత అక్క ఆలోచించట్లేదు, నా సొంత బిడ్డలు ఆలోచించట్లేదు, ఒకళ్ళు అనుకుంటూ కుమిలిపోతూ ఉన్నావేమో. నీ దేవుడు నిన్ను మరుగైన స్థలంలో పెట్టాడు, వృద్ధాప్యకాల్లో కూడా మెరుగు పెడుతూ ఉన్నాడు. 80 సంవత్సరాల వయసులో ప్రియ దేవుని బిడ్డ దేవుడు మెరుగు పెట్టి తీసుకొచ్చాడు, 40 సంవత్సరాలు మెరుగు పెట్టాడు. ఆ తర్వాత 40 ఏండ్లు తిరుగులేని లీడర్గా దేవుడు మార్చుకున్నాడు మోషేని. అందుకే చెప్తే ఈ రోజున రాబోయేటువంటి కాలం అంతా నువ్వు గొప్ప వ్యక్తిగా మారాలంటే ఇప్పుడున్న కాలాన్ని నిన్ను మరుగు చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడున్న కాలం నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎవరికి కనబట్టలేదు, ఎంత సేవ చేసినా ఎవరు గుర్తుపట్టట్లేదు, ఎంత పని చేసినా ఎవరు గుర్తుపట్టట్లేదు, ఎంత త్యాగపూరితం బ్రతికినా ఎవరికి నువ్వు నీ గుర్తింపు రావట్లేదు.
కారణం ఏంటి అంటే ఆయనకు ఒక టైం ఉంది నేను హెచ్చించడానికి, ఆయనకు ఒక సమయం ఉంది నేను పైకి తీసుకోవడానికి, ఆయనకు ఒక సమయం ఉంది నేను బ్రతికించడానికి, ఆయనకు ఒక సమయం ఉంది నేను లేవనెత్తడానికి, ఆయనకు ఒక సమయం ఉంది. నీ సమయంలో ఎంత ప్రయత్నం చేసినా, నీ సమయంలో ఎంత బాగా చేసినా నువ్వు కనబడవు, కనబడనివ్వడు దేవుడు. ఎందుకంటే ఈరోజు నీవు ఒకవేళ సూర్యకాంతిలో ఒక దీపాన్ని వెలిగిస్తే కనబడదు, కానీ ఒకరోజు చీకటి వచ్చే సమయం ఉంది, ప్రపంచం అంతా చీకటి అలుముకున్న సమయం ఉంది, అప్పుడు వెలిగిస్తాడు నిన్ను. దీపస్తంభం పెట్టి మరుగు కాజాల పట్టణములాగా అక్కడ వెలిగిస్తాడు దేవుడు నిన్ను, ఆ పట్టణం మీద వెలిగిస్తాడు దేవుడు లోకానికి వెలుగుగా ఉండటం కోసం. క్రైస్తలడా హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా చీకట్లో తడుముకుంటున్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో అప్పుడు నిన్ను బయట తీస్తాడు దేవుడు, అప్పుడు నిన్ను వెలిగిస్తాడు, అందరికీ కనబరుస్తాడు. నీ జ్ఞానం అప్పుడు ఉపయోగపడుతుంది, నీ సామర్థ్యం అప్పుడు ఉపయోగపడుతుంది, నీకున్నటువంటి దేవుడిచ్చిన ఆత్మీయ జ్ఞానం అప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడెవరు వినట్లేదని దిగులు పడుతున్నావేమో, ఇప్పుడెవరు నీ మాట విని రావట్లేదు, ఎప్పుడు నా సేవ ఇట్లనే ఉంది, అయ్యో ఎంత కష్టపడినా నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నా, నా జీవితాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నా, ఎంత ప్రయాసపడినా నేను పనిచే నా పనిని ఎవరు గుర్తుపట్టట్లేదు, నా కష్టార్జితను ఎవరు గుర్తుపట్టట్లేదు అంటూ, నా సేవను ఎవరు గుర్తుపట్టట్లేదు, నా త్యాగాన్ని ఎవరు గుర్తుపట్టట్లేదు అంటూ ఒకళ్ళ కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నావేమో. ప్రే సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఆయన నడిపించబోతున్నాడు, ఆయన బ్రతికించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకం చేయబోతూ ఉన్నాడు, గొప్ప సమాధానతను సమకూర్చబోతూ ఉన్నాడు, ఆయన మహిమ గల ఆత్మచేతను నింపబోతూ ఉన్నాడు. ప్రైస్ రాడా హల్లెలూయా. బయటకు వచ్చే సమయం ఒకటి ఉంది, యెహూ బయటకు వచ్చే సమయం ఒకటి ఉంది. వాళ్ళ మధ్యలో మామూలు వ్యక్తిగా కూర్చున్నటువంటి, అధిపతుల మధ్యలో మామూలుగా వ్యక్తిగా కూర్చున్నటువంటి యెహూ అభిషేకించబడిన తర్వాత కొంతసేపుడు బయటకు వచ్చాడు, కొంతసేపు బయటకు వచ్చాడు. వీళ్ళందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అతను కడబడకుండా మరుగైపోయి చాలాసేపు రాలేదు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అడిగారు, ఏంటి ఏం జరిగింది అంటే, అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నన్ను అభిషక్తునిగా అధిపతిగా నన్ను దేవుడు అభిషేకించాడు అనగానే అందరూ ఒక్కసారి లేచారు. అప్పటిదాకా వాళ్ళ మధ్యలోనే కూర్చున్నాడు, ఒక నామకుడిగా వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు, వాళ్ళతో పాటే కూర్చున్నాడు, వాళ్ళ వంట వాళ్ళ ఒకటిగా ఉన్నాడు. కానీ ఈరోజు వాళ్ళందరికంటే ఒక ప్రత్యేక వ్యక్తిగా మార్చబడ్డాడు, వాళ్ళందరికంటే ఒక విశేషమైన వ్యక్తిగా మార్చబడ్డాడు, వాళ్ళందరికంటే ఒక శ్రేష్ఠమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నిన్ను గుంపులోంచి నేను దేవుడు తీసుకొస్తాడు, ఒక మరుగైన స్థలంలో ఒక మరుగైన స్థితిలో నిలబెట్టి ఆ తర్వాత నిన్ను మెరుగుపెట్టి నేను దేవుడు నడిపిస్తాడు. క్రైస్తలడా హల్లెలూయా. దిగులు పడకి ఈరోజు మెరుగుపెట్టే స్థితిలో నీవు ఉన్నావు, దేవుని రహస్య గదిలో నీవు ఉన్నావు, దేవుని మరుగైన చోటులో నీవు ఉన్నావు, మరువబడిన స్థితిలో నీవు ఉన్నావు. అందరూ ఉండి ఏకాకి అయ్యావు, ఎవరు పట్టించుకొని పరిస్థితికి వచ్చేసావు, అందరి మధ్యలో ఉంటూ కూడా ఎవరు లేనట్టు ఒక నిస్సహాయుడిగా మిగిలిపోయావు, ఒక నిస్సహాయురాలుగా మిగిలిపోయావు. సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలు వెలివేసి ఉంటారు, సొంత అన్నదమ్ములు అక్క చెల్లెల కోసం, ఆస్తుల కోసం, డబ్బు కోసం నువ్వు ఏదో తినేసేవని, నువ్వు అందరికంటే ఎక్కువ తీసేసుకున్నావని ఎంతో త్యాగంతో బ్రతికి నిన్ను త్రోసివేసి ఉంటారు. ఎందరికో పెళ్లిళ్ళు చేసుంటావు కానీ నిన్ను ఈరోజు లెక్క పెట్టకుండా అయిపోయారు, ఎందరికో ఇళ్ళు కట్టించి ఉంటావు కానీ లెక్క పెట్టకుండా అయిపోయారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నిన్ను మెరుగు పెడుతున్నాడు దేవుడు, మరుగైన స్థలంలో ఉంచి ఎవరికి మరి కొరగాని వ్యక్తిగా ఉంచి నిన్ను మెరుగు పెడుతున్నాడు దేవుడు. ఒకరోజున అందరూ కళ్ళు అయితే చూస్తారు, ఘనుడిగా చూస్తాడు, ఘనురాలుగా నేను చూస్తారు, శ్రేష్టమైన వ్యక్తిగా చూస్తారు. ఆ రోజున అందరూ పరవశిస్తారు నేను చూసి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు అంత గొప్ప వ్యక్తిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా, తరలి వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు నీ కోసం ప్రత్యేకం ప్రార్థన చేయబోతున్నాను సహోదరుడా, సహోదరి. నువ్వు మరువబడ్డావేమో, ఈరోజు నా దేవుని రహస్య గదిలోనికి వెళ్ళిపోయావేమో, అది నీకు తెలియక కృంగిపోతున్నావు. అయ్యో నేను మరువబడ్డాను, అయ్యో నా జీవితంలో అందరూ విడిచిపెట్టారు, అందరూ నన్ను మర్చిపోయారు, ఎవరికి నాకేది ఇవ్వాలని ఆశ లేదు, ఎవరికి నాకేది ఇవ్వాలని తృష్ణ లేదు, నన్ను మర్చిపోయారు అందరూ కూడా. అయ్యో దేవా, కుమిలిపోతూ బాధపడుతూ ఈరోజు ఉన్నావు, నిన్ను మెరుగుపెడుతున్న విషయం మర్చిపోయి ఈరోజు తెలియక ఆ విషయం తెలియక నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో. ఈరోజు ఏసే నిన్ను నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతూ ఉన్నాడు, నిన్ను గొప్ప శక్తితో నిలబెట్టబోతున్నాడు, నీకోసం ప్రార్థన చేయబోతున్నాను సహోదరుడా. ఒక్కరోజు నీకు ఉంది, ఆయన అంబుల పొద నుంచి బయట తీస్తాడు, ఆయన అంబుల పొద నుంచి ఒక అద్భుతమైన శక్తితో నిన్ను బయట తీయబోతూ ఉన్నాడు, గొప్ప కార్యాల కోసం నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు, శక్తివంతమైన కార్యాల కోసం నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. అందుకే ఈ రోజున ప్రార్థన చేస్తాను నీకోసం, నీకు ధైర్యం, నీకు బలము, నీకు శక్తి సామర్థ్యం ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుంటాం అందరూ తరలి ఉంచి నాతో పాటు కలిసి. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. నా ప్రియ సహోదరుడి కోసం ప్రార్థిస్తున్నాం, ఎంతో కష్టపడి ప్రయాసపడి చదివి ప్రభువా, ఆ చదువు కొరగాని స్థితిలో ప్రభువా, ఎంత తెలివున్న ప్రభు పనికిరాని స్థితిలో మరుగైపోయి కూర్చున్నాడు ప్రభువా, ఏ పని చేయలేక చేసిన పని కలిసి రాక ప్రభువా, అయ్యా ఎంత ప్రయాసపడిన ప్రభు, చేతిలో చెల్లిగవ లేకుండా ప్రభు చెయ్యి చాపే స్థితిలో ఉన్నారయ్యా. అయ్యా ఒక్కసారి వారి మీద జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా బలపరచండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ దయచేయండి తండ్రి, ఆర్థికంగా ప్రభు ఒక గొప్ప అయ్యా ఎక్స్ప్లోర్ దయచేయండి ప్రభు, ఆశీర్వాదం దయచేయబడుతున్నాము తండ్రి, ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీరు తీసుకురండి ప్రభు, మీ కృప దయచేయండి, కారుణ్యం దయచేయండి, మీ శక్తితో నింపండి ప్రభు, అందరికీ దూరమై ప్రభు అనాథగం మిగిలిపోయిన బిడ్డలను తండ్రి,
ప్రభు ఒక్కసారి మీరు లేవనైతే మనం మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుచున్నాం ఓర్పుతో సహనముతో తండ్రి, ప్రేమ అనురాగం ఆప్యాయత అనేటువంటి ప్రభు ఆ యొక్క ఆయుధాలు ధరించుకొని తిరిగి వచ్చే కృప దయచేయండి. 40 సంవత్సరాలు మీరు ఏ విధంగా మోషన్ ఎక్విప్ చేశారు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ప్రభు యోసేపుని ఏ విధంగా మీరు ఆయన ఎక్విప్ చేశారు ప్రభు, తిరిగి వారిని ఎంత గొప్ప నాయకులుగా ఎంత గొప్ప అధిపతులుగా చేశారు ప్రభు. అదే రీతిగా నాయన మరుగని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. అది ఎంతో కఠినమైన స్థితి నాయన, ఎంతో హృదయ విదారకమైన స్థితి ప్రభు. ఈరోజు ఈ ప్రజలు తన వాక్యం ఉంటున్న ప్రజలు, నా ప్రియ సహోదరి, హృదయ విదారకమైన స్థితిలో భర్త చేత విడువబడి, కుటుంబం చేత విడువబడి, బిడ్డల చేత విడువబడి నాయన మరుగైన స్థలంలో కూర్చొని ప్రభు, ఎవరికి పనికిరాని వ్యక్తిగా ప్రభు, ఎవరికి తండ్రి అవసరమైన వ్యక్తిగా పడిపోయి ఉంటాడు కదా తండ్రి, ఒక్కసారి మీరు లేవనెత్తండి ప్రభు, దయ చూపించి కనికరించండి తండ్రి. యోసేపుకు తోడైన దేవుడా, మోషేకు ఎదురుగా నిలబడిన హోరేబు పర్వతంలో ఉన్న దేవుడా, దేవుని పర్వతంలో నిలబడిన దేవుడా, ఇప్పుడు ఎదురుగా నిలబడి తండ్రి ధైర్యపరచం మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. ధైర్యంతో నింపమని అడుగుతున్నాము తండ్రి, కృపతో నింపండి ప్రభు తండ్రి, మీ దయతో నింపండి ప్రభు, మీ ఆశీర్వాదంతో నింపండి తండ్రి. దాటిపోవద్దు నాయన బిడ్డలని ప్రభు, దాటిపోవద్దు రక్షకుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది నోరు తెచ్చి ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది చేతులెత్తి కన్నీటితో ప్రార్థిస్తున్నారు నాతో పాటు కలిసి. అట్టి వారందరూ మీరు లేవనెత్తండి ప్రభు, ఇప్పుడే మీ మహిమ గల సన్నిధికి వచ్చును గాక, సమాధానాత్మ సంచరించును గాక తండ్రి, యేసు క్రీస్తు నామల తండ్రి అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్య కార్యం జరుగును గాక తండ్రి, మీ కృప దిగి వచ్చును గాక తండ్రి, మీ జీవం దిగి వచ్చును గాక తండ్రి, మీ ధైర్యం దిగి వచ్చును గాక తండ్రి, బ్రతుకుని గెలిచే ధైర్యము తండ్రి నాయన, నీ చిత్తాన్ని గుర్తుపట్టే జ్ఞానము తండ్రి, నీ మొమెంట్ నాయన, అయ్యా నీ యొక్క అడుగుల సవ్వడి ప్రభు గుర్తుపట్టే కృప దయచేయండి తండ్రి నాయన, మీ దయతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపండి ప్రభు, సోలిపోనియొద్దు నాయన, బలహీన పడనియొద్దు ప్రభు తండ్రి నాయన, యేసు క్రీస్తునామ లేవనెత్త పాడుగా కాని చెబుతున్నావు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది మంచం మీద పడి ప్రభుత్వండి నాయన, అయ్యా కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి, హాస్పిటల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారు, అంతు తెలియని రోగాలు ప్రభు, అంతు తెలియని వ్యాధులు సమస్యలు ప్రభు, యేసు క్రీస్తు నామలో తండ్రి నాయన, అట్టి వారు లేవనెత్త పాడును గాక తండ్రి, అట్టి వారు లేవనెత్త పాడును గాక తండ్రి నాయన, మీ కృపతోడిచి నడిపించండి అయ్యా, ఆశీర్వదించి అద్భుతం చేయండి అయ్యా, మీ దయగల ఆత్మతో నింపండి ప్రభు, సమాధాన ఆత్మతో నింపండి ప్రభు, అభిషేక ఆత్మతో నింపండి ప్రభు, మీ జీవముతో నింపండి నాయన, మీ ధైర్యముతో నింపండి ప్రభు, మీ అభిషేక ఆత్మతో నింపండి ప్రభు, సమాధాన ఆత్మతో నింపండి ప్రభు, స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడ, గ్లోరీ 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 హల్లెలూయా. మహిమగల చక్రవర్తి, మహిమగల తండ్రి మీకు స్తోత్రం నాయన, అభిషక్తుడ తండ్రి మీకు స్తోత్రం, అద్భుతములు చేయు వాడా మీకు స్తోత్రం, ఆశ్చర్యాలు జరిగించు వాడమైన దేవా మీకు స్తోత్రం తన నాయన, మీరే కృపచుపు నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లోడ్ అత్యధిక దీవించి ఆశ్వదించి తన మెరుగైన స్థలములో మెరుగైన జీవితం, మెరుగైన గ్లామర్, మెరుగైన ఆత్మీయ ఆశీర్వాదం ఇచ్చి నడిపించి బలప స్థిరపరచునుగాక, అందరికంటే ఘనులుగా శ్రేష్ఠులుగా మీ జీవితాన్ని నిలబెట్టి ఆదరించునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? ఏసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల వేదనల గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియ సమస్య ఏదైనా, జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయర్ టవర్ ద్వారములు ఎల్ల వెళ్ళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు 2 మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్ ఆమేన్ ఆమేన్.